రాజమండ్రి జైల్లో చంద్రబాబుకి భద్రత లేదని ఆరోగ్యంపై ఆందోళన చెందుతూ తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో నెల్లూరులోని పెద్ద పోస్టాఫీస్ నుంచి రాష్ట్రపతికి 100 పిటిషన్లను పోస్టు చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకి వెంటనే భద్రత పెంచాలని, స్పెషల్ వైద్య నిపుణులతో మెరుగైన సేవలు అందించాలని రాష్ట్రపతికి పిటిషన్లు పంపించడం జరిగిందన్నారు. వెంటనే రాష్ట్రపతి స్పందించి చంద్రబాబుకి ఆరోగ్యం, భద్రతపై దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గణేష్ కుమార్, కల్వకుంట భాస్కర్, శ్రీనివాసులు, కృష్ణ, సిద్ధ కళాచారి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు పెద్ద పోస్ట్ ఆఫీస్ సెంటర్ రాష్ట్రపతి గారికి వినత పత్రం అందజేయడం కోసం 100 మంది దగ్గర సంతకాలు సేకరించి ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ జైల్లో 34 రోజులైంది. ఆయనకు ఆరోగ్యరీత్యా డిహైడ్రేషన్తో బాధపడుతున్నారు. అలాగే ఎలర్జీతో ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈ 5 కేజీల బరువు కూడా తగ్గడం జరిగింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన వ్యక్తి ఈరోజు ఇన్ని కష్టాలు పెట్టిస్తున్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఆయన పాపం పండుతుందో ఆ ప్రజలే చూసుకోవాలని మేము చెప్తున్నాం. ఈరోజు మేమంతా కూడా రాష్ట్రపతి గారికి విన్నవించుకుంటున్నాం వినత పత్రం ద్వారా. అమ్మా, ఈ రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం ఏ రకంగా ప్రజలని, అలాగే ప్రతిపక్షాన్ని ఎన్ని ఇబ్బందులు పెడుతుందో ఒక్కసారి చూడు తల్లి. అందరి దగ్గర సంతకాలు సేకరించాం. 100 పిటిషన్లు ఈ సందర్భంగా మేము రాష్ట్రపతికి పంపించేందుకు హెడ్ పోస్ట్ ఆఫీస్ లో ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి డిహైడ్రేషన్ వల్ల, అలాగే ఎలర్జీ వల్ల, బరువు తగ్గడం వల్ల ఆయన మూత్రపిండాలకి హాని కలిగే పరిస్థితి ఈరోజు. కాబట్టి ఒకటే చెప్తున్నాం, వెంటనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తరలించి ఆయనకి ఆరోగ్యరీత్యా కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అని మేము నిలదీస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి రాజధాని లేని రాష్ట్రం చేసేశారు. ఈరోజు పరిస్థితి మళ్ళా ఆయన విశాఖపట్నం వెళ్తున్నారు. హైకోర్టులో వెళ్లేదానికి లేదన్న కోర్టుని తిరస్కరించి ఆయన వెళ్తున్నారంటే, అంటే న్యాయ వ్యవస్థని ఆయన పాదాల కింద తొక్కేసే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రానికి దాపురిచ్చిందని.